హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ వంశీ, తెలుగు ఫ్యాక్ట్స్ ట్యూబర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్స్ ద్వారా పొందవచ్చు. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు సైకాలజీకి సంబంధించిన ఫ్యాక్ట్స్ గురించి చెప్పబోతున్నాను. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫ్యాక్ట్స్ ఏంటో చూసేద్దాం. కొత్త పెన్ కొన్నప్పుడు 97% స్టూడెంట్స్ ఆ పెన్తో వాళ్ళ పేరు రాస్తారు. ఒక వ్యక్తి నవ్వు తెప్పించని జోక్కి కూడా నవ్వుతున్నాడు అంటే అతను చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాడని అర్థం. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వింటూనే ఉన్నాం. అలా ఫస్ట్ ఇంప్రెషన్లోనే బెస్ట్ అనిపించుకునేదానికి కేవలం మొదటి 7 సెకండ్సే కారణం. మన రియాక్షన్కి ఎంత పవర్ ఉంటుందో తెలుసా? అక్షరాలా మనం రెస్పాండ్ అయ్యే దాన్ని బట్టి ఆ సిచ్యువేషన్ని పూర్తిగా మార్చేయగలిగేంత పవర్. సో ప్రతి సమస్యకి పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేయండి. ప్రేమ ఉండి కూడా లేనట్లు నటించడం అనేది నిజమైన ప్రేమని తెలియజేస్తుంది. మీ మైండ్లో నెగిటివ్ థాట్స్ ఆగకుండా కంటిన్యూస్గా వస్తూనే ఉంటే ఆ నెగిటివ్ థాట్స్ని ఒక పేపర్లో రాసి ఆ పేపర్ని చింపేసి డస్ట్బిన్లో పడేయండి. ఇలా చేయడం ద్వారా మొత్తం నెగిటివ్ థాట్స్ కాకపోయినా కొన్ని నెగిటివ్ థాట్స్ అయినా దూరం అవుతాయి. మీరు ఎప్పుడూ మీ గోల్స్ గురించి పక్కన వాళ్ళకి చెప్పకండి. అలా చేయడం ద్వారా మన బ్రెయిన్ మనం ఆ గోల్స్ని రీచ్ అయ్యాం అనేంత సాటిస్ఫై అవుతుంది. పేరెంట్స్ పిల్లలతో ఎలా మాట్లాడుతారో ఆ మాటలే పిల్లల ఇన్నర్ వాయిస్ అవుతుంది. సో మీ పిల్లలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. 7 పాజిటివ్ కామెంట్స్ ఒక్క నెగిటివ్ కామెంట్ని న్యూట్రలైజ్ చేయగలదు. ఒక అమ్మాయి మీతో మాట్లాడుతున్నప్పుడు తన హెయిర్తో ఆడుకుంటే ఆ అమ్మాయికి మీరంటే ఇష్టం అని అర్థం. ఫ్రెండ్స్, ఈ పాయింట్కి టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. మీ కలలో మీరే చనిపోయినట్లు వస్తే మీరు లైఫ్లో ఏదో కొత్తగా స్టార్ట్ చేశారని అర్థం. హార్ట్ బ్రేక్ వల్ల మనిషి చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మనలో చాలామంది ఫ్యాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్తో బాధపడుతుంటారు. ఈ ఫ్యాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్ వల్ల వాళ్ళ ఫోన్ వైబ్రేట్ అవ్వకపోయినప్పటికీ వైబ్రేట్ అవుతున్నట్లు ఫీల్ అవుతుంటారు. మీకు ఇలా ఎప్పుడైనా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎక్కువ ఐక్యూ ఉన్న వాళ్ళు ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతారు. మీరు వినే మ్యూజిక్ని బట్టి ఈ ప్రపంచం పట్ల మీకు ఉన్న అవగాహన మారిపోతూ ఉంటుంది. నొప్పి, ఒంటరిగా ఉన్నాం అనే రెండు ఫీలింగ్స్ మన బ్రెయిన్ యొక్క సేమ్ పార్ట్లో ప్రాసెస్ అవుతాయి. పొరపాటున కూడా మీ ఫేవరెట్ సాంగ్ని అలారంగా పెట్టుకోకండి. అలా చేస్తే మీ ఫేవరెట్ సాంగ్ని మీరు ద్వేషించడంతో అలారం ఎండ్ అవుతుంది. ఉన్న పలంగా సంతోషంగా ఉన్న వాళ్ళు డల్గా అయిపోతే వాళ్ళు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని మిస్ అవుతున్నారని అర్థం. హ్యూమన్ బిహేవియరల్ స్టడీస్ ప్రకారం ఎవరైతే వాళ్ళ ఫోన్ని పోగొట్టుకుంటారో వాళ్ళు వాళ్ళ చావుకి దగ్గరగా వెళ్ళినంత ఆందోళనకి గురవుతారని తెలిసింది. ఎవరైతే ఎక్కువగా నిద్రపోతారో వాళ్ళు ఇంకా ఎక్కువ నిద్రని కోరుకుంటారు. మీ డ్రెస్సింగ్ స్టైల్ అనేది మీ మూడ్కి లింక్ అయి ఉంటుంది. ఆత్మగౌరవం లేని వాళ్ళు ఎక్కువగా పక్కన వాళ్ళని విమర్శిస్తారు. ఒక వ్యక్తి రెండే కారణాలకి మారుతాడు. ఒకటి, తనకి కావాల్సినంత నేర్చుకున్నప్పుడు. రెండవది, ఎంతవరకు బాధపడాలో అంతవరకు బాధపడినప్పుడు. మీ ఫీలింగ్స్ ఎంత డీప్గా ఉంటే మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం అంతే కష్టం అవుతుంది. ఒక అమ్మాయి కనుక మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే బెటర్ ఆ అమ్మాయికి నిజమే చెప్పండి. ఎందుకంటే ఆ అమ్మాయి మాక్సిమం మిమ్మల్ని తనకి ఆన్సర్ తెలిసిన క్వశ్చన్నే అడుగుతుంది కనుక. 2020 నాటికి డిప్రెషన్ వల్ల అత్యధిక మరణాలు సంభవిస్తాయి. 40% అబ్బాయిలు అమ్మాయిలని ఫస్ట్ టైం కలిసేప్పుడు కాన్ఫిడెంట్ గా ఫీల్ అవ్వరు. మగైరోకో ఫోబియా ఉన్న వాళ్ళు వంటలు చేయడానికి భయపడతారు. మీరు బ్యాంక్స్ కి వెళ్ళినప్పుడు ఎవరైనా పెన్ అడిగితే క్యాప్ లేకుండా ఇవ్వడానికి ట్రై చేయండి. ఇలా చేస్తే వాళ్ళు యూజ్ చేసుకున్న తర్వాత ఆ పెన్ని మీకు ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీరెప్పుడైనా మేఘాల్లో కానీ మంటల్లో కానీ ఫేసెస్ ని లేదా షేప్స్ ని చూసారా? దీన్నే పెరైడోలియా అంటారు. మేబీ నాకు కూడా పెరైడోలియా ఉంటుంది అనుకుంటా. మీరేదైనా వర్క్ చేస్తున్నప్పుడు మీలో మీరే మాట్లాడుకోవడానికి ట్రై చేయండి. అలా చేయడం ద్వారా మీకు ఆ వర్క్ పైన ఫోకస్ పెరుగుతుంది. మీరు ఎప్పుడైనా తప్పు చేస్తే మీరు తప్పు చేశాను అని ఒప్పుకోవడానికి ట్రై చేయండి. అలా చేయడం ద్వారా మీ పైన ఉన్న రెస్పెక్ట్ పెరుగుతుంది. అలా చేస్తే మీరు చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రాసెస్ ని స్పీడప్ చేయవచ్చు. అలా కాకుండా ఈగో కనుక చూపిస్తే ఆ ప్రాబ్లం ఎప్పటికీ సాల్వ్ కాదు. నార్మల్ గా మాట్లాడుతున్నప్పటికంటే మనకి బాగా ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మన వాయిస్ మారుతుంది. కొంతమందికి అలారం క్లాక్స్ అవసరం
అవసరం ఉండదు. వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళు అనుకున్న టైంకి నేచురల్ గా నిద్రలేస్తారు. వాళ్ళు అలా నిద్ర లేవడానికి నేచురల్ స్ట్రెస్ హార్మోనే కారణం. ఓవర్ థింకింగ్ డిప్రెషన్ కి దారితీస్తుంది. ఓవర్ థింకింగ్ వల్ల మన మైండ్ లేని సమస్యల్ని క్రియేట్ చేస్తుంది. టీనేజ్ ఇయర్స్ అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో బెస్ట్ అలాగే వర్స్ట్ ఇయర్స్ కూడా. అమ్మాయి తను నిజంగా కేర్ చేసే వాళ్ళతో ఎక్కువగా ఆర్గ్యూ చేస్తుంది, తను నిజంగా కేర్ చేయని వాళ్ళతో చాలా తక్కువగా ఆర్గ్యూ చేస్తుంది. మీరు కనుక ఓవర్ థింకింగ్ ని ఆపేయాలి అని అనుకుంటే జరిగిన దాని గురించి ఆలోచించడం మానేసి వెంటనే నెక్స్ట్ చెయ్యబోయే పనిపైన కాన్సన్ట్రేట్ చేయండి. మీరు సింగిల్ గా ఉన్నప్పుడు మీకు అందరూ హ్యాపీ కపుల్స్ లాగే అనిపిస్తారు. ఒకవేళ మీరు కనుక కమిటెడ్ అయితే మీకు అందరూ హ్యాపీ సింగిల్స్ లాగే కనిపిస్తారు. మీరు ఎంత ఫాస్ట్ గా తింటారో అంత ఫాస్ట్ గా వెయిట్ పెరుగుతారు. ఒకవేళ మీరు కనుక వెయిట్ పెరగకూడదు అని అనుకుంటే నెమ్మదిగా తినండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.